సో ఈరోజు పొద్దు పొద్దుగాలనే ఒక విషాదకరమైన వార్త కనిపిస్తూ ఉంది. పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఎవరైతే యువ ఎమ్మెల్యే ఉన్నారో, సో ఆమె ఈరోజు పొద్దుగాల పటాన్చేరు ప్రాంతం సంబంధించిన ఓఆర్ఆర్ ప్రాంతంలో డివైడర్ ఢీకొని ఆమె కారు ఘోరమైన ప్రమాదానికి గురి కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో లాస్యానంతా మీకు అందరికీ పరిచయమే. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బండి సాయన్న ఎవరైతే ఉన్నారో, సో ఆయన అకాల మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అదే కుటుంబం నుంచి సాయన్న కూతురు లాస్యానందకు టికెట్ ఇవ్వడంతో, సో ఆ కంటోన్మెంట్ ప్రజలు కూడా సాయన్న ఆశయాలు ముందుకెళ్లాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ కూతురు లాస్యానంద ఎవరైతే ఉన్నారో ఆమెకు అవకాశం ఇవ్వాలని చెప్పి కంటోన్మెంట్ ప్రజలు ఆమెకు అవకాశం ఇచ్చారు. సో ఆమె ఎమ్మెల్యే అయి కూడా 2 నెలలు కావస్తా ఉన్నది. ఆమె అకాల మరణం, సో వాళ్ళ కుటుంబం కావచ్చు లేకపోతే ఆ కంటోన్మెంట్ ప్రాంతం సంబంధించిన ప్రజలు ఎవరైతే లాస్యానందిత సాయన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎవరైతే ఓటేసి ఆమెను గెలిపించారో, సో వాళ్ళందరికీ ఒక విషాదకరమైన వార్తగా చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కాలోజీ టీవీ తరఫున కోరుకుంటూనే, గతంలో కూడా 3 ప్రమాదాలు ఆమెకు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా లిఫ్ట్లో ఇరుక్కుపోయి అక్కడి నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డ లాస్యానంత, తర్వాత మొన్న రీసెంట్గా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టిన నల్గొండలో ఒక భారీ బహిరంగ సభను అక్కడ చూసుకొని రిటర్న్ అయిన క్రమంలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఇంకొక అంశమా విషయం పక్కన పెడితే అక్కడ ఆమె కారు హోంగార్డ్కి డీకోడర్తోటి హోంగార్డ్ కూడా చనిపోవడం జరిగింది. 3వ ప్రమాదం ఈరోజు ఉదయం పటాన్చేరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ పైన డివైడర్కి ఢీకొని ఆమె మరణించడం జరిగింది. సో బండి సాయన్న ఆశయాల కోసం 2023 మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా, సో మా నాన్నగారు చనిపోయిండు, మా నాన్నకి ఈ కళలు ఉంటా ఉండే, ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా, ఏ కళలైతే సాయన్న గారు కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చాలంటే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రజల ముందు వెళ్ళినప్పుడు, సో కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆమెకు అవకాశం ఇచ్చినారు. సో మొత్తానికి ఒక ఘోరమైన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సా అనంత గారు మరణించడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ మనం చూపించలేము ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటుంది కాబట్టి. సో ఈ బ్లడ్ మార్కర్లు ఇవి చూపిస్తే ఆ వీడియో కంప్లీట్గా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇదే కారు. సో ఆమె వెనక సీట్లో కూర్చున్నదంట, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక విషాదకరమైన వార్తగా మనం చూడొచ్చు. సో గతంలో నల్గొండ నుంచి మీటింగ్ చూసుకొని వస్తున్న తరంలో ఏ హోంగార్డ్కి అయితే ఆ డ్రైవర్ ఢీకొన్నాడో, సో అదే డ్రైవర్ ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఎమ్మెల్యే లాస్యానంది గారు నందిని గారికి వచ్చిందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. సో ఆనాడు ప్రమాదం జరిగినప్పుడే డ్రైవర్ని చేంజ్ చేసుకున్నా కానీ ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉండకపోవచ్చు అని చాలామంది అంటూ ఉన్నారు. సో కంప్లీట్గా అక్కడక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది ఆమె. సో ఎవరైతే యువ ఎమ్మెల్యేలు రీసెంట్గా 2023 గెలిచినారో అందులో లాస్యా నంత గారు కూడా ఒకరు. ఒకసారి ఆ వార్త కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకో ఎమ్మెల్యే లాస్యానంత మరణానికి 3 కారణాలు ఇవే. ఎమ్మెల్యే లాస్యానంత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెప్తున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న మారుతి సుజుకి XL6 కార్లో వేగంగా ప్రయాణం ఒక కారణం. మిడిల్ సీట్లో కూర్చున్న నంత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ముందు సీట్కు వేగంగా ఢీకొనడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ కావడం మరో కారణం. 10 రోజుల క్రితం ఆమె స్కార్పియోలో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు డ్రైవర్ను మార్చిన బతికేవారని చెప్తా ఉన్నారంట. సో అంతకుముందుకేమో స్కార్పియోలో ఆమె తిరుగుతూ ఉండే, స్కార్పియో నుంచి ఆమె యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి XL6 వాహనాన్ని ఆమె కొనుగోలు చేసి అందులో వెళ్తున్న తరుణంలో అదే పాత డ్రైవర్ ఉండడంతో సో ఈ ప్రమాదం జరిగింది అని నిపుణులు అంటూ ఉన్నారు. ఇంకో వెంటాడిన ప్రమాదాలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంత మృతి. వెంటాడిన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు లాస్యను కబలించిన మృత్యువు. ఎమ్మెల్యేగా కలిసిరాని కాలం లిఫ్ట్లో ఇరుక్కొని తొలి ప్రమాదం నుండి బయటపడి నల్గొండ బహిరంగ సభకు వెళ్ళొస్తూ 13 ఫిబ్రవరి 2వసారి ప్రమాదానికి గురై, 3వసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువ ఎమ్మెల్యే మృతి. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా కారు ఢీకొని హోంగార్డ్ మృతి. లాస్యా నందితకు తీవ్ర గాయాలు. 10 రోజులు గడవక ముందే మరో రోడ్డు ప్రమాదం. ఓఆర్ఆర్ వద్ద డివైడర్
పేరును ఢీకొని పల్టీలు కొట్టిన ఎమ్మెల్యే కారు యువ ఎమ్మెల్యే లాస్యా నందితామృతి తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే తండ్రి వద్దకు అని చెప్పి సో పొద్దు పొద్దుగానే తెలంగాణ ప్రజలు కావచ్చు కంటోన్మెంట్ ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ప్రజలైతే సాయన్న ఆశయాలు ముందుకెళ్ళాలి ఆ కుటుంబం నుంచే లాస్యా నందితని గెలిపిస్తే ఈ ఆశయాలు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ఎవరైతే అనుకున్నారో సో ఆశయాలు నెరవేర్చకుండానే సాయన్న కన్న కళలు నెరవేర్చకుండానే సో ఆమె కూడా తండ్రి వద్దకు చేరుకోవడం ఒక విషాదకరమైన వార్త. ఏదేమైనప్పటికీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు సో కొంత ధైర్యం ఇవ్వాలని కూడా కాలోజీ తరఫున వేడుకుంటా ఉన్నాం. సో ఈరోజు పొద్దుపొద్దుగాలనే ఒక విషాదకరమైన వార్త కనిపిస్తూ ఉంది. పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఎవరైతే యువ ఎమ్మెల్యే ఉన్నారో సో ఆమె ఈరోజు పొద్దుగాల పటాన్చేరు ప్రాంతం సంబంధించిన ఓఆర్ఆర్ ప్రాంతంలో డివైడర్ ఢీకొని ఆమె కారు ఘోరమైన ప్రమాదానికి గురి కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో లాస్యానంతా మీకు అందరికీ పరిచయమే. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బండి సాయన్న ఎవరైతే ఉన్నారో సో ఆయన అకాల మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అదే కుటుంబం నుంచి సాయన్న కూతురు లాస్యానంతకు టికెట్ ఇవ్వడంతో సో ఆ కంటోన్మెంట్ ప్రజలు కూడా సాయన్న ఆశయాలు ముందుకెళ్లాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ కూతురు లాస్యానంత ఎవరైతే ఉన్నారో ఆమెకు అవకాశం ఇవ్వాలని చెప్పి కంటోన్మెంట్ ప్రజలు ఆమెకు అవకాశం ఇచ్చారు. సో ఆమె ఎమ్మెల్యే అయి కూడా 2 నెలలు కావస్తూ ఉన్నది. ఆమె అకాల మరణం సో వాళ్ళ కుటుంబం కావచ్చు లేకపోతే ఆ కంటోన్మెంట్ ప్రాంతం సంబంధించిన ప్రజలు ఎవరైతే లాస్యానందిత సాయన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎవరైతే ఓటేసి ఆమెను గెలిపించారో సో వాళ్ళందరికీ ఒక విషాదకరమైన వార్తగా చూడవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కాలోజీ టీవీ తరఫున కోరుకుంటూనే గతంలో కూడా 3 ప్రమాదాలు ఆమెకు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా లిఫ్ట్లో ఇరుక్కుపోయి అక్కడ నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డ లాస్యానంత, తర్వాత మొన్న రీసెంట్గా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టిన 4 గుండాలో ఒక భారీ బహిరంగ సభను అక్కడ చూసుకొని రిటర్న్ అయిన క్రమంలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఇంకో ఒక అంశమా విషయం పక్కన పెడితే అక్కడ ఆమె కారు హోంగార్డ్కి డీకోటర్తోటి హోంగార్డ్ కూడా చనిపోవడం జరిగింది. 3వ ప్రమాదం ఈరోజు ఉదయం పటాన్చేరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ పైన డివైడర్కి ఢీకొని ఆమె మరణించడం జరిగింది. సో బండి సాయన్న ఆశయాల కోసం 2023 మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సో మా నాన్నగారు చనిపోయిండు, మా నాన్నకి ఈ కళలు ఉంటా ఉండే, ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా, ఏ కళలైతే సాయన్న గారు కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చాలంటే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రజలు